మూడవ నమ్మకాల నిర్మూలన సంఘం చేపట్టిన ఈ కార్యక్రమానికి నిర్వాహకులకు ముందుగా వాళ్ళకి అభినందనలు. ఎందుకంటే చాలా కాలంగా ఇటువంటి విషయాల పట్ల చర్చ చేసి చాలా కాలం అయింది. అలాగే పెద్దలు వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు, అలాగే ఈ కార్యక్రమానికి విచ్చేసిన వివిధ ప్రాంతాల నుంచి విచ్చేసిన అందరికీ కూడా జై ఆదివాసి. అయితే ఈ కార్యక్రమం ఇలాంటి ఈ రకమైనటువంటి కార్యక్రమాలు గతంలో విద్యార్థి ఉద్యమాల్లో లేదంటే వామపక్ష భావజాలంతో ఉన్నటువంటి ఉద్యమాలన్నీ కూడా ఇటువంటి నిర్మాణంతోనే నిర్మితమై ఉండేది. అప్పుడు చాలా బలంగా విద్యార్థి ఉద్యమాలు, విద్యార్థి ఉద్యమాలు కానీ, ఆదివాసి ఉద్యమాలు కానీ, లేదంటే దళిత ఉద్యమాలు కానీ, ఇటువంటి సామాజిక పరమైనటువంటి చర్చ వేదికలు నిర్వహించడం, తరగతులు నిర్వహించడం వీటి ద్వారా చాలా బలంగా ఉండేది. అప్పటికంటే చాలా కొద్ది మంది, తక్కువ మంది ఉన్నప్పటికీ కూడా ఉద్యమాలు అనేటివి చాలా బలంగా, దృఢంగా, నికార్సుగా ఉండేటటువంటి పరిస్థితి ఉండేది. అయితే ఈ సందర్భంగా నేను ఒక ఆదివాసీ ప్రతినిధిగా నాకు ఇంతకాలం కొంతవరకు అవగాహన చేసుకున్న మేరకు ఆదివాసుల్ని, అంటే ఎవరిని వాళ్ళు ఇక్కడ కులాలు, మతాలు, లేదంటే ప్రాంతీయ పాంత్రీయ తత్వాలు, లేదంటే రాజకీయాలు వీటి మీద ఆధారపడి నిర్మితమవుతున్నటువంటి సమాజం ఆ విధంగానే బలపడుతుంది తప్పితే సామాజిక దృక్పథం, లేదంటే సామాజిక బాధ్యత, సామాజిక ఉద్యమాలు, సామాజిక నిర్మాణం అనేటటువంటిది చాలా తగ్గ ఈ మధ్య కాలంలో తగ్గిపోయింది అనేటటువంటిది నాకు అర్థమయ్యే మేరకు నేను గమనించినటువంటి అంశాలు. అనేక రూపాలుగా గతంలో మనం చర్చించుకొని కూర్చొని చర్చించుకునేటటువంటి అంశాలు ఈ సామాజిక ఉద్యమాలకు సంబంధించి కానీ, లేదంటే అనేక సామాజిక రుగ్మతలకు సంబంధించినటువంటి అంశాలు మనం ఇప్పుడు యూట్యూబ్లోనో వీడియోల్లోనో వీటిల్లో చూసి తెలుసుకోవడమే తప్పితే ఈ విధంగా కలిసి మనం చర్చించుకున్నటువంటి సంబంధాలు లేకపోవడం వల్లనే ఈ వ్యవస్థలు పునర్నిర్మాణం అనేటటువంటిది జరగకపోవడానికి ప్రధాన కారణంగా ఉంటుందనేటటువంటిది నేను గమనించినటువంటి అంశం. ఈరోజు ఆదివాసీ ప్రతినిధిగా నేను ఒకటి గమనించింది ఏంటంటే ఈ దేశంలో ఆదివాసీలు అత్యంత జనాభారీత్యా తక్కువగాను, లేదంటే అనేక ఇబ్బందుల్లో ఉన్నటువంటి వాళ్ళు ఈ సమస్యలతో సతమతం అవుతున్నటువంటి జనాభా, ఈ ఆదివాసీ సమాజాన్ని కొంతమంది కొంతమంది అనేక రూపాలుగా మతపరంగాను, లేదంటే పార్టీలు వైపు నుంచు ఇలాంటి వాటిని జరుగుతుంది తప్పితే ఈ దేశంలో ఆదివాసీలను బతకనిద్దామనేటటువంటి పరిస్థితి ఈరోజు కనిపించటం లేదు ఇక్కడికి. అంటే మేము కొంత ఈ మధ్య కాలంలో కొంత ఈ చుట్టూ వేరే వేరే రాష్ట్రాలకి కానీ అక్కడికి కానీ వెళ్ళినప్పుడు తెలుస్తుంది, అంటే వాళ్ళని మత మార్పిడులు చేసే దిశగాను, అంటే ఇక్కడ మనం భారతదేశం ఒక లౌకిక రాజ్యం, దీన్ని అందరూ ఏ విధమైనటువంటి మతపరమైనటువంటి స్వేచ్ఛ ఉంది, మనకు అనేక స్వేచ్ఛయుతమైనటువంటి పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా ఈరోజు ఆదివాసీల్ని ఒకరేమో హిందువులు గాను, ముస్లింలు గాను, క్రిస్టియన్లు గాను, లేదంటే కమ్యూనిస్టులు గాను ఏదో ఒక రకమైనటువంటి మార్పుని వాళ్ళకి ఒకవైపు తీసుకువెళ్తున్నారు. కానీ ఈ ఆదివాసుల్ని ఆదివాసులుగా మనం చూద్దామనేటటువంటి స్పృహ ఇప్పుడు లేదనేటటువంటిది నేను గమనించినటువంటి అంశం.
అనేక ఒత్తిళ్లకు లోనైతున్నటువంటి పరిస్థితి. ఒకవైపు అభివృద్ధి పేరుతో మల్టీనేషనల్ కంపెనీలు వైపు ఉండేటటువంటి పాలక పక్షులందరూ కూడా ఈ ఆదివాసుల్ని ఏదో విధంగా మోసం చేసి వాళ్ళని మభ్యపెట్టి అక్కడ ఉన్నటువంటి ప్రకృతి వనరులను కూడా దోషిపెట్టాలని పాలకులు నాకు సంబంధించినటువంటి వ్యక్తి కాబట్టి నేను శక్తియుక్తులంతా ఉపయోగించి ఈ ఆదివాసి సమాజం ఏదైతే ఆధారపడి ఉన్నదో ప్రకృతి వనరులన్నీ కూడా వాళ్లకు అప్పజెప్పడానికి ప్రయత్నం చేస్తుంది. కానీ ఈ ఆదివాసుల్ని ఆదివాసులుగా ఈ ఇక్కడ ఈ ఎలాగైతే వివిధ మతపరమైనటువంటి సామాజిక వర్గాలు కానీ కులాలు కానీ తెగలు కానీ ఉన్నారో ఆ విధంగా ఈ ఆదివాసి సమాజాన్ని కూడా ఆదివాసులుగా బతకనివ్వాలనేటటువంటి స్పృహ ఎక్కడ కూడా కనిపించడం లేదు. అంటే ఈరోజు మూఢనమ్మకాల నిర్మూలన సంఘం పేరులోనే ఉంది, కానీ ఈరోజు ఈ భారతదేశంలో ఉన్నటువంటి సబ్బండ వర్ణాలు అనేక కులాలు మతాలు ఇవన్నీ ఉన్నప్పటికీ కూడా ఇంతమంది మేధావులు అందరూ ఉన్నప్పటికీ కూడా ఈరోజు ఒకటి గమనించాల్సింది ఏంటంటే నిజంగానే ఆదివాసి సమాజం వాళ్ళ యొక్క ఆచారాలు సంప్రదాయాలు విశ్వాసాలు నమ్మకాలు వీటితోనే ఈరోజు రాజ్యాంగబద్ధంగా గుర్తింపబడి ఈరోజు శక్తులు తెగాలుగా గుర్తింపబడింది. అది రాజ్యాంగంలో అంబేద్కర్ గారు రాస్తూనే అది ఈరోజు భారతదేశంలో 5-6 శక్తుల్లో ఈ తెగలకు ఓ ప్రత్యేకమైనటువంటి వ్యవస్థను ఏర్పాటు చేసి ప్రత్యేకమైనటువంటి భూభాగాన్ని కల్పించి ఈ జాతుల్ని రక్షించడము పాలక పక్షాల యొక్క బాధ్యత అని చెప్పేసి ఈరోజు అంబేద్కర్ గారు ఈరోజు భారత రాజ్యాంగంలో పొందుపరచబడి ఉంది. కానీ ఈరోజు ఎవరు ఆ విధంగా చూసేటటువంటి పరిస్థితి కనిపించటం లేదు. ఎందుకు అంటే ఆదివాసీ ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రకృతి వనరులు బాక్సైట్ లేదంటే కాల్సైట్ మైనింగ్ బొగ్గును వీటిని చూస్తున్నారు తప్పితే ఈరోజు ఆదివాసుల్ని ఆదివాసీ ప్రజలుగా చూసేటటువంటి మనుషులుగా చూసేటటువంటి పరిస్థితులు కూడా కనిపించడం లేదు. కనుకనే ఈరోజు అందరికంటే కూడా అన్ని విధాలుగా ఎక్కువ సమస్యలతో కూడుకుని ఉన్నటువంటి పరిస్థితులు ఆదివాసులకు ఆదివాసీ ప్రాంతాల్లో. ఇప్పుడు ఆదివాసీ ప్రాంతాల్లో అభివృద్ధి పేరుట జరుగుతున్నటువంటిది వాళ్ళ అభివృద్ధి ఆ ప్రజల అభివృద్ధి కాదు. ఎవరో నిజంగానే వాళ్ళన్నట్టు పాలకులు చెప్పినట్టు అభివృద్ధి అనేది ఉంటుంది, కానీ ఎవరి అభివృద్ధి? ఆ అభివృద్ధి పదవులు ఆదివాసులు ఉంటున్నారా లేదా అనేటటువంటిది కూడా ఆలోచిస్తే నిజంగానే అక్కడ ఆదివాసీ సమాజం యొక్క మొత్తం సమూలంగా వినాశనం జరుగుతుంది, వాళ్ళ యొక్క ఆదివాసీ జనాభాని నియంత్రణ జరుగుతుంది. అదే ప్రాంతంలో ఉన్నటువంటి ఈ ప్రకృతి వనరులు అక్కడ ఉన్నటువంటి అటవి సంపద ఇవన్నీ కూడా ఎవరో ఎక్కడో ఉన్నటువంటి కొద్ది మంది యొక్క మల్టీనేషనల్ కంపెనీల యొక్క వాళ్ళ యొక్క అభివృద్ధి దాంట్లో ముడి చేస్తున్నారు. ఈరోజు మీరు చూస్తున్నారు చాలా మంది సోషల్ మీడియాలో కానీ మిగతా ఈ ప్రచార మాధ్యమాల ద్వారా మీరు చూస్తుంటారు. గతంలో దపదపాలుగా ఈ సంవత్సరం చాలా ఇప్పటి వరకే 4-5 సార్లు తుఫాన్లు వచ్చింది. మొన్న వచ్చినటువంటి తుఫాన్లలో ఉమ్మడి విశాఖ ఏజెన్సీ అంటే అల్లూరి సీతారామరాజు జిల్లాలో పాడేరు ఐటీడీఏ పరిధిలో అసలు 4 దిక్కులు అన్ని దిక్కులను రోడ్లన్నీ మూసుకుపోయి దారులు లేవు. ఇటు ఇక్కడ విశాఖపట్నం నుంచి భద్రాచలం వరకు వెళ్ళేటటువంటి రూట్ జీకే వీధి నుంచి చీలరు చప్పర్ల వరకు 15 కిలోమీటర్లు ఇప్పుడు వరకు కూడా అది ఆ దారి తెలుసుకోలేదు. ఏ జ్వరం వచ్చినా జబ్బు వచ్చినా వాళ్ళు ఖచ్చితంగా అక్కడ సావు వచ్చిందే తప్ప బయటికి వెళ్ళి ప్రాణం రక్షించుకుందాం అనేటటువంటి పరిస్థితి కనిపించడం లేదు. అలాగే అన్ని దిక్కుల నుంచి
ఈ రోజు మామూలుగా వస్తే ఇక్కడ 3 గంటలు పాడేరు నుంచి ఇక్కడ వరకు 110 కిలోమీటర్లు 3 గంటలు కానీ ఇప్పుడు 5 గంటలు అయ్యింది మేము వచ్చేసరికి ఇలాంటి పరిస్థితి చాలా ఎక్కువ సమస్యలతో సతమతం అవుతుండడంతో వాళ్ళ హక్కుల కోసం గాని వాళ్ళ యొక్క ఆదివాసుల యొక్క అస్తిత్వం కోసం గాని పూర్తి స్థాయిలో మాట్లాడుకునేటటువంటి పరిస్థితి కూడా ఈ రోజు లేదు ఇంత ఇంత చాలా క్లిష్టంగా పరిస్థితులు ఈ రోజు ఛత్తీస్గఢ్ లాంటి ప్రాంతాల్లో ఏం జరుగుతుంది అనేటటువంటిది మనం ఒకసారి గమనించినట్లయితే మొత్తం అంతా కూడా దండకారణ్య ప్రాంతం అంతా కూడా మొత్తం దిగ్బంధించబడి ఉన్నది అభివృద్ధి ముసుగుల బయట వ్యక్తులు వాళ్ళు వస్తున్నారు లోపల ఉన్నటువంటి ఆదివాసుల్ని బయట తరిమేస్తున్నటువంటి పరిస్థితులు కనబడుతుంది ఇలాంటి పరిస్థితి రోజు రోజుకు అది నానాటికి పెరుగుతుందే తప్ప ఎక్కడ ఈరోజు మనం చూస్తున్నాం ఈ మధ్యనే ఛత్తీస్గఢ్ లోని ఒక ప్రాంతంలో వాళ్ళు కర్రలు వెదురు బొంగులు రాళ్ళు ఇవే ఉపయోగించి ఒక బ్రహ్మాండమైనటువంటి బ్రిడ్జి ఒక దాదాపుగా ఒక పర్వత ఉన్నటువంటి కాలువ మధ్యలో ఒక బ్రిడ్జి కట్టారు అంటే ఈరోజు బయట సమాజం మనం ఏమంటున్నాం అంటే చదువుకున్నటువంటి సమాజం ముఖ్యంగా మనం ఏమంటున్నాం అంటే వాళ్ళకు చదువు లేదు అమాయకులు వాళ్ళ దగ్గర జ్ఞానం లేదు అంటున్నాం కానీ వాళ్ళ దగ్గర ఉండేటటువంటి అనేక పరిస్థితుల్ని క్లిష్టమైనటువంటి బయట వ్యక్తుల యొక్క బయట ప్రపంచం యొక్క ఒత్తిడికి లోనై అనేక ఒత్తిడులకు గురవుతూ తనకు తాను తన యొక్క అస్తిత్వాన్ని కాపాడుకోవడానికి వాళ్ళ మనుగడని కాపాడుకోవడానికి నిరంతరం పోరాటం చేయాల్సినటువంటి పరిస్థితులు వస్తుంది అలాంటి సందర్భం ఉన్నటువంటి ఈ తెగల మధ్యన అనేక రకాలైనటువంటి బయట ప్రభావాలతో ఈరోజు వాళ్ళ యొక్క అస్తిత్వం సమూలంగా మాసిపోయినటువంటి వదులుకున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి వాళ్ళ నమ్మకాల్లో కొంతవరకు మనం వాళ్ళ నమ్మకాలు విశ్వాసాల్లో వాళ్ళు ఏదైనా వాళ్ళ మేము మార్చుకుంటూ వస్తున్నాం చాలా వరకు సమాజానికి చూసి కానీ ఈ సమాజం బయట సమాజం ఏం చేస్తుందంటే వాళ్ళ దగ్గర ఉన్నటువంటి నాలెడ్జ్ని వాళ్ళ దగ్గర ఉండేటటువంటి ప్రిమిటివ్ నాలెడ్జ్ని అవన్నీ కూడా సమూలంగా తుడిచివేసి బయట వాళ్ళ దగ్గర ఆధారపడాలనేటటువంటి పరిస్థితిని ఈరోజు తీసుకొస్తున్నారు అక్కడ ఉండే ఈ ఆ రోజు ఈ మందులు మాత్రలు ఇవన్నీ అందుబాటులో లేనప్పుడు అక్కడే మంత్రసాని మేము అంటాం బొడ్డు బొడ్డు అంటాం వాళ్ళు డెలివరీ చేసేటప్పుడు వాళ్ళే ఒక చదువు సంజలు ఏమి ఉండవు కానీ వాళ్ళకు ఆ విధంగా అపారమైనటువంటి నాలెడ్జ్ ఉంటుంది వాళ్ళు బిడ్డ కడుపులో అడ్డం తిరిగినా కూడా దాన్ని మళ్ళీ ఇప్పుడు ఏదైతే శాస్త్రీయ పద్ధతిలో డాక్టర్లు ఏ విధంగా అయితే తిరిగేసి బిడ్డను తిప్పి అసలు బయటకు తీసుకొస్తారో అంతటి నైపుణ్యం ఉన్నటువంటి పరిస్థితులు ఉండే కానీ ఆ రోజుల కంటే ఈ రోజు ఎక్కువ మంది చనిపోతున్నటువంటి పరిస్థితి ఉంది డెలివరీ అయిన తర్వాత డెలివరీకి ముందు సగం కడుపులో ఉంటూ తల్లి బిడ్డ చనిపోయేటటువంటి పరిస్థితిని ఈరోజు ఎక్కువ మనం చూస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఆ రోజుతో చూసుకున్నట్టయితే ఏ డాక్టర్ అందుబాటులో లేని రోజుల్లో వైద్యం అందుబాటులో లేని రోజుల్లో ఈ టెక్నాలజీ మాకు అందుబాటులో లేని రోజుల కంటే కూడా ఈరోజే ఎక్కువ పురిటి తల్లులు పసిపిల్లలు చనిపోయేటటువంటి పరిస్థితి ఉంది అంటే మేమంటున్నాం మేము అదే అంతిమం అనట్లేదు మనం నేర్చుకోవాలి కానీ ఆ నేర్చుకునేటటువంటి పద్ధతిలోనే చాలా వైరుధ్యాలు ఉన్నటువంటి పరిస్థితి అక్కడ ఉండేటటువంటి మందులు కానీ మందు చెట్లు అవన్నీ కూడా ఈరోజు నాశనమై అక్కడ ఏ విధమైనటువంటి పసర మందులు అవి చాలా బాగా ఇప్పుడు చాలామంది నేను ఒకసారి గంపరా అనే ఒక ఊరు వాళ్ళు పసర మందు ఇస్తారు కాలు విరిగిన వాటికి అతుక్కట్టడం
व्यक्ति समत रवि गारे चाल मैडिया उठा हैदराबाद हैदराबाद काल मेरी तरह हैदराबाद उड़ी गंप्रय आये प्रत्येक पंपी इकडी मंदिर अटे अटे दाने मन चाहिए नागरिक सामजन एम चाहिए अध्ययन दाने शास्त्रीय विधान डेवलप दी मन आमाजा के अंदा अवसर उ अट्ला अटे अनेक संदर्भा अनेक रूपल आदिवास अस्तित्व दीसेज मन प्रकृति ने एंत तल्लीला मन प्रेमस्ता प्रकृति प्रेमिकलंत चाल कष्ट प्रकृति ने एंत आराधिस्मोजु मन विशाख एजेंसी का लेकिन इन इकड़ छत्तीसगढ़ नीचे इक मन वैजाग् वरकू आर लाइन रोड आ रोड वे मार्गम आदिवास आधार पड़ लक्षला हेक्टर भूमि अटवी भूमि अदे छत्तीसगढ़ गवर्नमेंट मारे इमीडियटली अभी बोगन तवान को नरकेसेटटुवंटि कार्यक्रम मोदी पेट्टि अंटे कोटि 50 लक्षल चेट्लु एवरु एन्नि संवत्सरालु एंत कालंलो निजंगाने गवर्नमेंट एक्कड दीन्नि रीप्लेस चेयगलदु अस्नेव केंद्रंगा पेद्द एत्तुन ఒక ఉద్యమమే నడుస్తుంది అక్కడ ఉన్నటువంటి ప్రకృతిని జంతుజాలాన్ని కాపాడాలనేటటువంటి ఆలోచన ఎక్కడ చూసినా ఈ రోజు ఆదివాసీల యొక్క జీవనాన్ని కాపాడడం కోసం వాళ్ళ యొక్క మనుగడని కాపాడటం కోసం అనేక పోరాటాలు ఇందులో ఉన్నటువంటి వాళ్ళు చాలా మంది ఉండి ఉంటారు చాలా సందర్భాల్లో ఏదో ఒక సందర్భంలో ఆదివాసుల గురించి మీరు తెలుసుకునే వాళ్ళతో ఆ ఉద్యమంతో కూడా చాలా మంది పార్టిసిపేట్ అయిన వాళ్ళు చాలా మంది ఉండి ఉండొచ్చు అలాంటి సందర్భంలో ఈ ఆదివాసులు ఈ రోజు ఏదైతే నాగరిక సమాజం అనుకుంటున్నామో నాగరిక సమాజం మిగతా సమాజం మీద పెత్తనం చేయకపోతే ఈ రోజు ఖచ్చితంగా అందరికి మంచి జరుగుతుంది ప్రకృతిని కాపాడుకోవాలి ఈ నేచర్ ని కాపాడుకోవాలి ఈ మధ్య కాలంలో మనకు వచ్చినటువంటి ఫ్లెక్స్ ఆ విజయవాడ ముంచేసినటువంటి పరిస్థితి దేనికి సంకేతం ఇలాంటి పరిస్థితిని ఏజెన్సీ ప్రాంతాల్లో ఇప్పుడు కొండసరిలు విరిగిపడటం మనిషి యొక్క ఆకాంక్ష అక్కడ ఉన్నటువంటి బాక్స్ ఎక్కడ తీసేయాలి ముందుగా అక్కడ ఈ రోజు మీరు అనుకుంటారు చాలా మంది ఈ అరణ్యంలాగా కనబడుతుంది ఇక్కడ చాలా విలువైనటువంటి చెట్లు ఉన్నది అనుకుంటారు విశాఖ ఏజెన్సీ లాట్ లక్ష్మణం నుంచి అటు వచ్చినా కానీ ఇటు నుంచి ఈ ఎస్కోట మీదగా అరకు వెళ్తున్నప్పుడు గానీ పాడేరు నుంచి ఘాట్ రోడ్డు మీదగా రంప చోడవరం మీదగా వెళ్తున్నప్పుడు గానీ అక్కడ ఒక్కటి కూడా విలువైన చెట్టు ఒక్కటి కూడా లేదు ఆ చెట్లు చందనం చెట్లు గానీ రోజుల చెట్లు గానీ అది బలసినటువంటి వ్యక్తుల బాగా బలసినటువంటి వ్యక్తుల ఇంట్లో అది విలాస వస్తువులుగా మారింది తప్పితే అక్కడ అటువంటి ప్రకృతి సిద్ధంగా పెరిగినటువంటి ఆ అవి ఏమీ కూడా అక్కడ లేవు ఇలాంటి ఒక క్లిష్టమైన చాలా ఒత్తిడిలో ఉన్నాం మాకు ముఖ్యంగా ఈ రోజు నేను నాకు నరేష్ గారు
నాకు విషయం చెప్పిన వెంటనే చాలా సేపు మాట్లాడారు నాకు ఎప్పుడు ఆయన ఫోన్ చేసి ఆయన మిత్రుల దగ్గర ఫోన్ నెంబర్ తీసుకొని నాకు ఇలా జరుగుతుంది విక్రమ మీరు రావాలి అని చెప్పేసి మేమేదో మాట్లాడడం చెప్పడం వాటి కోసమే కాదు నేను ఖచ్చితంగా ఈ దీంట్లో ఈ ఉద్యమాల్లో అప్పుడు జయగోపాల్ గారు అంటున్నారు ఇక్కడ ఆంధ్ర యూనివర్సిటీ ఆయన మేము ఇక్కడ చదువుకునే రోజుల్లో ఆయన ఖచ్చితంగా ఏ కార్యక్రమం చేసినా ఆయన మేము ఖచ్చితంగా మీరు రావాలి అని చెప్పేసి ఆయన పిలిచేవారు మేము చాలా సందర్భాల్లో అక్కడ నాస్తిక సమాజంలో చేసినటువంటి కార్యక్రమాలను కూడా పాల్పంచుకున్నాం ఈ ఇక్కడ నాకు అనేక ఈ లోకల్గా మిగతా ప్రాంతాల సంగతి తెలియదు కానీ ఈ విశాఖ ఏజెన్స్ విశాఖపట్నం పరిసరాల్లో ఉండేటటువంటి హక్కుల ఉద్యమాలు వాళ్ళతో చాలా సన్నిహితమైనటువంటి సంబంధాలు ఉండే అనేక సందర్భాల్లో ఇక్కడ ఇదే వేదికగా అనేకగా చర్చించడం జరిగింది మిత్రులారా ఈరోజు ఆదివాసీ చట్టాలు ఈరోజు పాలకుల యొక్క పనితీరు వలన వాళ్ళ ఆలోచనల తీరు వలనే ఈరోజు ఆదివాసీ సమాజం తీవ్రమైనటువంటి ఒత్తిడి ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి వస్తుంది ఎందుకంటే మొన్నటికి మొన్న పార్లమెంట్ లో చేసినటువంటి నూతన అటవీ సంరక్షణ సవరణ చట్టం కానివ్వండి జీవో నెంబర్ 3 రద్దు కానివ్వండి లేదంటే ఇతర కులాలని ఎస్టీ జాబితాలో చేర్చేటటువంటి అంశం కానివ్వండి రిజర్వేషన్లు రద్దు చేసేటటువంటి అంశాలు కానివ్వండి చాలా 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 ఒత్తిడిలో ఉండి మేము ఏ కనీసం ఫలానా విషయంలో మనం స్థిరంగా ఆలోచించాలనేటటువంటి ఆలోచన కూడా రాకుండా చాలా ఒత్తిడికి గురి అవుతున్నటువంటి ఈ సమాజం దీనికోసం అందరూ చాలామంది సారు కాసిం సార్ చాలా మాట్లాడుతుంటే అసలు ప్రతి అంశం కూడా మేము వింటూ ఉంటాం చూసి నాకు ఇంతకే ఒక మిత్రుడు ఇక్కడే ఉన్నారు ఆయన ఫోన్ చేసి కాసిం సార్ సెషన్ కూడా ఉంది మీరు తొందరగా రావాలి అని చెప్పేసి అంటే మేము చోడవరం వరకు వచ్చేసరికల్లా 3 గంటలు పట్టింది గంటన్నరలో దిగాల్సినటువంటి ఘాటి 3 గంటలు పట్టింది చుట్టూ అంతా తిరిగి రావడానికి సరే నేను సార్ కోసమని సార్ మాటలు వినడానికైనా నేను ఖచ్చితంగా రావాలి నేను వస్తున్నాను తొందరగానే వచ్చాను మధ్యలో సారికి మిత్రుడు చోడవరంలోనే ఉంటే ఆయన బస్సు మీద వెళ్తే ఇంకా లేట్ అవుతుందని చెప్పేసి పదాని చెప్పేసి ఆయన బైక్ వేసుకుని బయలుదేరి రావడం జరిగింది సార్ నాకు అన్నిటికంటే నేనేం చెప్పానో మీరేం విన్నారో నాకు అది కాదు కానీ ఇంతకాలం చూసి చాలా మందిని ఇదే భవనంలో చూసి ఇంతమంది మేధావులు ముందు ఇంతమంది సభ్యుల ముందు చాలా ఆనందంగా ఉంది నేను ఖచ్చితంగా ఇలాంటివి జరగాలి సామాజిక పునాది నిర్మాణానికి ఇందకే మనం గుర్తు చేశాం ప్రతిదీ విద్యార్థి ఉద్యమాల్లో కూడా సంవత్సరానికి 3-4 సార్లు శిక్షణ తరగతులు జరిగాయి ఒక్కొక్క అంశానికి అప్పుడు మేము ఆదివాసీ ఉద్యమాలకి సంబంధించి డాక్టర్ బాలగోపాల్ సార్ అలాగే బియ్యాల జనధనరావు సారు గోదండరామ్ సార్ ఇలాంటి వాళ్ళని పాడేళ్ళు తెలిసి మేము చాలా సందర్భాల్లో ఆదివాసీ హక్కుల గురించి చట్టాల గురించి ఎన్నో చర్చలు చేయడం జరిగింది ఆ స్ఫూర్తితోనే ఈ రోజు వరకు నడుస్తూ కొంత ముందుకు వెళ్ళగలుగుతున్నాం కానీ నా ఉద్దేశం అంటే ఈ రోజు ఏదో కుల నిర్మూలన అదే సారీ మూఢనమ్మకాల నిర్మూలన సంఘం పిలిచింది కనుక మనం వచ్చేమని కాదు మనం ప్రతి ఒక్క ఇంతమంది ఇన్ని చాలా ప్రాంతాల నుంచి వచ్చాము వేరే వేరే రాష్ట్రం నుంచి కూడా ప్రతినిధులు వస్తున్నారు కానీ మనకు అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని మనం ఎదుర్కోవడానికి మనం అక్కడే అటువంటి నిర్మాణం ఒకటి మనం చేయాల్సినటువంటి అవసరం ఉంది నేను చాలా గర్వంగా ఫీల్ అవుతున్నా ఏంటంటే అవి ఈరోజు ఒకప్పుడు ఒక 10-15 ఏళ్ళ కోసం ముందు దళిత ఉద్యమాలని దళితుల విషయంలో కూడా ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోలేదు పాప కానీ వాళ్ళందరూ కూడా చదువుకుని విద్యావంతులు అయిన తర్వాత అంబేద్కర్ గురించి అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని చేత పట్టుకొని ఇదిగో మా హక్కులు నువ్వు ఖచ్చితంగా ఇది ఇవ్వాల్సిందే అని చెప్పేసి వాళ్ళకు వాళ్ళు ఈరోజు దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున కదిలినందుకు ఈరోజు ఆదివాసుల కేంద్రంగా దళితుల కేంద్రంగా ఈరోజు రాజకీయాలు నడుస్తున్నటువంటి పరిస్థితి ఉంది
ప్రతి ఒక్కరు ఆ పని చేయాలి చేయకపోతే మనం ఈ సమాజం ముందుకు నడవదు నేను ఒక రెండు మూడు నెలల క్రితం తమిళనాడు వెళ్ళిన తర్వాత అక్కడ జింజి అనే ప్రాంతంలో ఒక ఇర్లా అనే కమ్యూనిటీ ఉంది అది ఆదివాసీలు తమిళనాడులో 1% ఉంటారు మొత్తం జనాభాలో 1% ఉంటారు ఇర్లా అనే కమ్యూనిటీ వాళ్ళందరూ కూడా పాములు పట్టుకుని బతికేటట్టు జీవనం సాగిస్తారు ఈ మధ్య కాలంలో ఎక్కడో వేరే దేశంలో విపరీతంగా పాములు పెరిగిపోయి ఇవైతే కొండ శిలువలు ఇటువంటిదన్నీ కూడా పెరిగిపోయి అవి చాలా ప్రమాదకరంగా మారితే తమిళనాడు నుంచి కొంతమందిని అక్కడ తీసుకెళ్తే కనీసం 3 నెలల్లో అదంతా క్లియర్ చేశారు అటువంటి కమ్యూనిటీ దగ్గరికి వెళ్ళిన తర్వాత రాత్రి 9:30 అవుతుంది అప్పుడు ఆ ఊరికి వెళ్ళిన తర్వాత ఏంటి పరిస్థితి అన్న ఆ జింజి నుంచి ఒక 15 కిలోమీటర్ల దూరంలో ఒక ఊరు ఉంది అక్కడ ఒక కాలనీ లాగా ఉంది ఆ ఇర్లా కమ్యూనిటీ అక్కడ నివసిస్తుంది అక్కడికి ఎట్లా అయినా మనం పోయి చూడాలని చెప్పేసి మనం అక్కడికి వెళ్ళిన తర్వాత ప్రభుత్వం చిన్న మన గోరటి వెంకన్న గారు పాడినట్టు పలకనామా డబ్బోలో ఈ పాట పాడ చెప్తారు కదా అలాగే పెట్టేలాగా చిన్న చిన్న ఇల్లు ఉన్నాయి ఆ ఇంట్లో ఏముంది అంటే అక్కడ పెరియర్ గారి ఫోటో ఉంది ఎవరు అంటే ఈయన ప్రభావం చాలా ఎక్కువ ఉంది ఈ పేద ప్రజలు దళితులు కానీ ఆదివాసులు కానీ ఈ ఈయన ఈ మానవుడు చేసినటువంటి ఫలితంగానే మాకు ఈరోజు ఇక్కడ చిన్న చిన్న గుడిసెలు ప్రభుత్వం అయి చిన్న చిన్న గుడిసెలు ఇవ్వడానికి కారణమైంది అని చెప్పేసి అన్నారు నేను చాలా సంతోషంగా ఫీల్ అయ్యాను అదేవిధంగా అక్కడ ఒక కుటుంబం నాకు మిత్రుడు అక్కడ నుంచి వాళ్ళు ఒక 3 తరాల నుంచి ఒక కుటుంబము ఇర్లా అనే కమ్యూనిటీ కోసమే పనిచేస్తుంది వాళ్ళకి వచ్చినటువంటి ఉద్యోగాలన్నీ కూడా వదిలేసి ఆ కమ్యూనిటీ కోసం ఆ కమ్యూనిటీ వెల్ఫేర్ కోసం పనిచేస్తూ ఉండడం వలన ఈరోజు కొంతమంది చదువుకొని ముందుకు వచ్చినటువంటి పరిస్థితి మనం ఏదైతే తప్పనుకుంటున్నామో ఏదైతే మనం ఈ సమాజానికి మంచిది కాదనుకుంటున్నామో ఎక్కడ జరగాలి గుడిలోనో గోపురంలోనో ఎక్కడో మంత్రాలతోనో తంత్రాలతోనో కాదు అది విద్యలోనే అది సాధ్యమైపోతుంది నేను మొట్టమొదటి వ్యక్తిని మా కుటుంబంలో చదువుకున్న వ్యక్తిని నా తర్వాత కూడా చదువుకున్నటువంటి వాళ్ళు లేరు దాదాపుగా మా కుటుంబంలో నేను ఒక్కడనే చదువుకున్నాను బీజీ వరకు చదువుకున్నాను నాకు ఉద్యోగం వచ్చింది ఉద్యోగం వచ్చినప్పుడు వదిలేసాను ఉద్యోగం వదిలేసి నేను తిరగడం వల్ల ఎంతో కొంతమందికి నేను ఉపయోగపడ్డాను ఖచ్చితంగా నేను అది గర్వంగా నేను చెప్పగలను ప్రతి ఒక్కరూ మన జీవితం వదులుకోవాల్సిన అవసరం లేదు మన పని మనం చేసుకుంటూనే మనం కొంత మన సమాజం కోసం మనం పని చేయగలిగితే ఎంతో కొంత మార్పు వస్తుంది ఆ మార్పు వలన సమాజానికి మంచి జరుగుతుంది ఈరోజు ఒకప్పుడు మాకు కూడా ఏమి తెలిసేది కాదు ఆదివాసులకు పిసా చట్టం అంటే ఏంటి బన్నాసర్ అంటే చట్టం అంటే ఏంటి 5వ సెక్టర్ అంటే ఏంటి మాకు తెలిసింది కాదు కానీ మేము అనేక సందర్భాల్లో బాలగోపాల్ గారితో ప్రసంగాలు విన్నప్పుడు మన బిఆర్ జగన్మోహన్ రావు గారి ప్రసంగాలు విన్నప్పుడు ఇలాంటి సందర్భాల్లో ఈ మధ్యకాలంలో మనకు అప్పుడులాగా కాకుండా ఈ మధ్యకాలంలో కొంత సాహిత్యం అనేది చాలా విషయాల పట్ల రాజ్యాంగం పట్ల వాటి మీద కాసం సార్ లాంటి వాళ్ళు మాట్లాడేటటువంటిది ఈ యూట్యూబ్ల వల్ల వీటి వల్ల చాలా విషయాలు మనం తెలుసుకోగలుగుతున్నాం ఏదైతే మనం చెడు అనుకుంటున్నామో చెడు ఈరోజు 100 మందిలో 99 మంది చెడు చేస్తున్నారు చెడు దారిని ప్రజలందరినీ తీసుకువెళ్తున్నారు అది మతపరమైనది కావచ్చు రాజకీయపరమైనది కావచ్చు ఏదైనా కూడా అట్లా తీసుకువెళ్తే ఒకరు ఇద్దరు మాత్రమే ఈ సమాజం కోసం త్యాగం చేసి అంబేద్కర్ లాంటి వాళ్ళు భూలే లాంటి వాళ్ళు లేదంటే కుమరం భీమ్ లాంటి వాళ్ళు బిర్సా ముండా లాంటి వాళ్ళు ఇలాంటి వాళ్ళు చేసినటువంటి ఫలితంగా మనం ఈ స్వేచ్ఛని మనము అది అందిపుచ్చుకొని మనం చేయగలుగుతున్నాము కనుక దీన్ని మనం ఖచ్చితంగా ఈ విధంగా ఆలోచించేటటువంటి వాళ్ళు ఇంకా మన జ్ఞానం పెంచుకోవాలంటే ఈ ఒక్క ఈరోజు వైజాగ్లో జరిగినటువంటి ఈ సమావేశం సరిపోయేది కాదు మనం ప్రతి ఒక్క ఊర్లో మనం చేయాలి
మన ప్రతి ఊర్లో ఉన్నటువంటి యువత ఈ రోజు చెడు మార్గంలో వెళ్ళేటటువంటి ముఖ్యంగా చదువుకున్న యువత నిరుద్యోగ యువత ఈ రోజు సమాజం వైపు కాకుండా వేరే అంశాల మీద ఎక్కువ వెళ్ళేటటువంటి పరిస్థితి ఉండబట్టి సమాజానికి చాలా సేవ చేస్తుంది. దాన్ని మనం సరిచేయాలి అంటే మన అనేక విషయాలు ఇలాగా చర్చ చేసి మనం మనకు ఒక ఆయుధం ఏమిటంటే ఈరోజు మనం ప్రతి ఒక్కరికి కూడా ఒక ఆయుధం ఏమంటే రాజ్యాంగం. ఆ రాజ్యాంగం మనమందరూ తెలుసుకుంటే ఇబ్బంది అనే ఉద్దేశంతో ఎవరైతే రాజ్యాంగం ద్వారా మనం ధైర్యాన్ని పొందుతున్నాం, రాజ్యాంగం ద్వారా మనం రక్షణ పొందుతున్నాం, అటువంటి వాళ్ళు ఇంకా ఈ రాజ్యాంగమే మనం చదువుకుంటే వీళ్ళందరూ చదివితే ఇబ్బంది అనే ఉద్దేశంతో ఈరోజు మనల్ని మూఢత్వంలోకి తీసుకెళ్తున్నారు, కులంలోకి తీసుకెళ్తున్నారు, మతంలోకి తీసుకెళ్తున్నారు, చెడు వైపు ఎక్కువ మనల్ని ఆకర్షించేటటువంటి పరిస్థితి వస్తుంది. కాబట్టి మిత్రులారా, మీ అందరికీ నేను వినాలని వచ్చాను. నాకు తెలిసి రెండు మాటలు మాట్లాడడానికి మీకు అవకాశం ఇచ్చారు. మీ అందరికీ ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా మిత్రులు బహిరంగ ప్రత్యేకంగా అభినందనలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జయ ఆదివాసం.